ఈరోజు మంతని మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకర్లపల్లి సూర్యపల్లి పవర్ హౌస్ కాలనీ పోచమ్మవాడ విలోచవరం నాగారం గుంజపడుగు సిరిపురం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ఎంపీపీ కొండ శంకర్ జెడ్పీటీసీ తగరం సుమలత వ్యవసాయ కమిటీ చైర్మన్ శ్రీ రాంబట్ల సంతోష్ని రైతు బంధు అధ్యక్షులు ఆకుల కిరణ్ మరియు టిఆర్ఎస్ సర్పంచ్లు అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టుబట్టి మనకి ఎలాగలా ఉండాలని ఇప్పటికి మున్సిపాలిటీ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఈ రోజు జిల్లా పరిషత్ పుట్ట మధుకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి గాను రైతులందరూ కూడా సహకరించి వడ్ల చివరి గింజ కొనుగోలు వరకు కూడా అందరూ కూడా ఓపికగా ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే వడగండ్ల వర్షాలు అనుకోని పరిస్థితుల్లో కూడా వస్తాయి. అంతేకాకుండా ఏమైనా లారీలు ఇబ్బంది పడ్డా కూడా కొంచెం ఓపికగా సమన్వయం పాటించి అందరూ సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈరోజు మరి మన సింగిల్ విండో చైర్మన్ గారు ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు స్థానిక కౌన్సిలర్లు మరియు డీసీఓ గారు అందరూ కూడా దీనికి హాజరు కావడము చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే పట్టుదలతోటి దీక్షతోటి గౌరవ కేసీఆర్ గారు అపర భగీరథుడు మరి తాగునీరు సాగునీరు లక్ష్యంగా తీసుకున్నందుకు అందరం కూడా పనిచేయాలి. పనిచేస్తేనే రైతులందరూ కూడా మరి వారి కష్టానికి కూడా ఫలితం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవ కేసీఆర్ గారు మరి కొనుగోలు కేంద్రాలను ఆఫ్ చేస్తారా ఏం చేస్తారు అనే ఆలోచన ఉంటే దానికి ప్రిన్సిపల్ పెట్టేసి ప్రతి వడ్ల కళ్ళం కూడా ఎవరి ఏరియాలో వారికి అప్పయ్యిపోతూ కూడా రవాణాకు ఇబ్బంది కాకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడము మరి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇచ్చిగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జయ తెలంగాణ.